అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన మండలంలో 100 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అధిక వర్షపాతం చెరువులు వాగులు వంకలు నిండి ఎక్కువ నీరు రావడంతో వరి పంట నేలకొరిగింది. ఈ పంటలను సీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. సీపీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుండి మానిటర్ చేయడం కాదని ప్రజాక్షేత్రంలో వచ్చి చూస్తే రైతనలు పడే బాధలు అర్థమవుతాయన్నారు. అధిక వర్షపాతంతో వరి పంట కోతకు వచ్చిన సమయంలో పంట మొత్తం నీట మునిగి నేలకు వాలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. मोलकल मोलकल ఆస్తులు కూడా నష్టపోయారు. అదే విధంగా చెరువులు కుంటలు ఇవన్నీ కూడా పొంగి పొరలడమే కాకుండా తీవ్రమైన నష్టం వాటిల్లింది. కడప జిల్లాలో పించా డ్యాము అదే విధంగా అన్నమయ ప్రాజెక్టు రెండు కూడా ఇవాళ విధ్వంసం జరగడం వల్ల ఎనలేని నష్టం జరిగింది. మన అనంతపురం జిల్లాలో ప్రధాన పంటలైన వేరుశెనగ అదే విధంగా వంటి పప్పుశెనగ దీనితో పాటు చివరికి ఇక్కడ చూస్తే వరి పంట పొలాలు కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి వచ్చింది. 1955 నుండి కూడా ఈ కెనాల్ ఉంది, ఎచ్ఎల్సి కెనాల్. కానీ ఈ దాదాపు 65 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరంలో కూడా వరి పంట నష్టపోలేదు. ఈ సంవత్సరం వరి పంట కూడా నష్టపోయారంటే ఇది అత్యంత దారుణమైన విషయము. తర్వాత ఏనాడు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటి పరిస్థితులు ఇవాళ రైతులందరూ కూడా పూర్తిగా అప్పులపాలే దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం కదిలి ముందుకు రాకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇద్దరిని కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఇవాళ జరుగుతున్న ఈ పంట నష్టపరిహారము, ఈ డివాస్టేషన్కు సంబంధించి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో రైతులు ఈ 5 జిల్లాల్లో ఉన్న రైతుల పంట రుణాలు ఇతర రుణాలన్నీ కూడా మాఫీ చేయాలి. అంతేకాకుండా పంట నష్టపరిహారం కింద ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.